175 నియోజకవర్గాలుంటే 175 నియోజకవర్గాల్లో ఏ శాసనసభ్యుడు ఎదుర్కొన్నటువంటి సమస్యని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. 175 నియోజకవర్గాలుంటే నా కర్మో పాపమో తెలియదు గాని నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి కావడం జరిగింది. అయినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ తల్లి 175 నియోజకవర్గాలుంటే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మంత్రి అయ్యాడు తప్ప ఎక్కడ అవకాశం రాలేదు ఎవరికి. అయినా సరే ఈరోజు మీరందరూ కలిసి ఆదరించి ఆశీర్వదించి దాదాపు 14878 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి మీకు జీవితకాలం రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్య ఎదురైంది. ఎవరు మాట్లాడినా సరే పొదలకూరులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది, మనబోళ్ళలో భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. వినడానికి చచ్చిపోయాను నేను, ఎందుకంటే ఏప్రిల్ 11వ తేదీ ఈరోజు ఎన్నికలైపోతే మే 23వ తేదీ కౌంటింగ్, 42 రోజులు. ఎక్కడికన్నా వెళ్దామా అని అనిపించినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా సరే ఎన్నలేక చచ్చిపోయాను. మనబోళ్ళలో మెజార్టీ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అయిపోయిందంట, 3000 వస్తుందంట, 4000 వస్తుందంట అని వేలం పాటలు పడినట్టుగా పోయినాడు మెజార్టీలకు సంబంధించి. పొదలకూరు మండలానికి సంబంధించి అక్కడికి వెళ్తే వీడి దగ్గరికి వెళ్ళినా ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా సరే అయ్యా పొదలకూరు మండలం డౌన్ అయిపోతుందంట అని చెప్పుకున్నాడు. చంద్రమోహన్ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని దొరిలాడి పొరలాడినా సరే గతంలో 5400 మెజార్టీ నాకు వస్తే పొదలకూరు మండలంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 4600 మెజార్టీ వచ్చిందంటే వీళ్ళందరి కృషి ఫలితం 400 మంది ఓట్లు మార్చగలిగారు తప్ప అంతకు మించి ఎక్కువ చేయలేకపోయారు. సరే మనబోరు మండలానికి వస్తే 370 ఓట్లు గతంలో మెజార్టీ వస్తే ఈసారి 1435 ఓట్ల మెజార్టీ వచ్చింది. 175 నియోజకవర్గాలుంటే 175 నియోజకవర్గాల్లో ఏ శాసనసభ్యుడు ఎదుర్కొన్నటువంటి సమస్యని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. 175 నియోజకవర్గాలుంటే నా కర్మో పాపమో తెలియదు గాని నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి కావడం జరిగింది. అయినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ తల్లి 175 నియోజకవర్గాలుంటే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మంత్రి అయ్యాడు తప్ప ఎక్కడ అవకాశం రాలేదు ఎవరికి. అయినా సరే ఈరోజు మీరందరూ కలిసి ఆదరించి ఆశీర్వదించి దాదాపు 14878 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి మీకు జీవితకాలం రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్య ఎదురైంది. ఎవరు మాట్లాడినా సరే పొదలకూరులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది, మనబోళ్ళలో భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. వినడానికి చచ్చిపోయాను నేను, ఎందుకంటే ఏప్రిల్ 11వ తేదీ ఈరోజు ఎన్నికలైపోతే మే 23వ తేదీ కౌంటింగ్, 42 రోజులు. ఎక్కడికన్నా వెళ్దామా అని అనిపించినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా సరే ఎన్నలేక చచ్చిపోయాను. మనబోళ్ళలో మెజార్టీ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అయిపోయిందంట, 3000 వస్తుందంట, 4000 వస్తుందంట అని వేలం పాటలు పడినట్టుగా పోయినాడు మెజార్టీలకు సంబంధించి. పొదలకూరు మండలానికి సంబంధించి అక్కడికి వెళ్తే వీడి దగ్గరికి వెళ్ళినా ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా సరే అయ్యా పొదలకూరు మండలం డౌన్ అయిపోతుందంట అని చెప్పుకున్నాడు. చంద్రమోహన్ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని దొరిలాడి పొరలాడినా సరే గతంలో 5400 మెజార్టీ నాకు వస్తే పొదలకూరు మండలంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 4600 మెజార్టీ వచ్చిందంటే వీళ్ళందరి కృషి ఫలితం 400 మంది ఓట్లు మార్చగలిగారు తప్ప అంతకు మించి ఎక్కువ చేయలేకపోయారు. సరే మనబోరు మండలానికి వస్తే 370 ఓట్ల గతంలో మెజార్టీ వస్తే ఈసారి 1435 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే